హాయ్స్, వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. కేవలం 14 మంది కంటెస్టెంట్స్తో ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెప్టెంబర్ 1 ప్రారంభమైంది. అయితే ఈసారి టాప్ సెలబ్రిటీస్ ఎవరూ కంటెస్ట్ చేయలేదు. ఒకరిద్దరు మినహాయిస్తే అందరూ పుల్లితెర సోషల్ మీడియా సెలబ్స్ అని చెప్పొచ్చు. ఇక మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయింది. అలాగే సెకండ్ వీక్ శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ప్రారంభంలో చాలా నిదానంగా ఈ షో నడిచింది, కానీ 3వ వారంలో మాత్రం టాస్క్లు అదిరిపోయాయి. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లన్నీ కూడా అద్భుతంగా ఉండడమే కాకుండా కంటెస్టెంట్స్ కూడా చాలా బాగా ఆడారు. ఒక అభయ్ తప్ప టాస్క్లు ఆడి ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఒక క్లాన్కి చీఫ్గా వ్యవహరిస్తూ తనకు క్లాన్కు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగా పట్టనట్టుగా కూర్చోవడం అనేది ఆడియన్స్కు అసలు నచ్చలేదు. ఇంకా ఎగ్ కలెక్టింగ్ టాస్క్లో అభయ్ ఎలా ప్రవర్తించారు అనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అవతల క్లాన్కి సంబంధించిన వాళ్ళు ఈయన వద్దకు వచ్చి గుడ్లు తోచుకొని వెళ్తుంటే పండగ చేసుకోండి అంటూ తేలికగా వదిలేశాడు. మరోవైపు యష్మి, ప్రేరణ, మణికంఠ క్రూరంగా ఆడుతుంటే నిఖిల్ క్లాన్ సభ్యులతో పోరాడి అంత కష్టపడి గుడ్లు గెలుచుకుంటూ ఉంటే ఈయన మాత్రం తేలికగా వదిలేయడం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి కూడా మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనికి తోడు ఇదేం పనికి మాలిన గేమ్ అంటూ అర్థం కావడం లేదు అంటూ ఏకంగా బిగ్ బాస్నే దుషలాడడం వలన అభయ్పై నెగిటివిటీ క్రియేట్ అయింది. ఇక ఈ వారం నామినేషన్లోకి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చారు. ప్రేక్షకులు సేవ్ చేస్తారనే నమ్మకం కూడా పెట్టుకున్నాడు. దీనికి తోడు కంటెస్టెంట్స్గా ఈ వారం ఫెయిల్ అవ్వడమే కాకుండా చీఫ్గా కూడా డిజాస్టర్ అనే చెప్పాలి. అందుకే రోజువారీ ఓట్ల కంటే బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్నాడు. ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఇతనికే ఉన్నాయి. ఫైనల్గా టాస్క్లు బాగా ఆడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడడం వల్లే అభయ్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇంకా బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.